మనం ఇప్పుడు కరివేపాకు ఓ పదిహేను పచ్చిమిర్చి ఇరవై వెల్లుల్లి రవ్వలు ఓ టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ ధనియాలు వేసుకుని పచ్చ గ్రైండ్ చేసేసుకుంటాం అండి తర్వాత ఒక కప్పుడు మనం పచ్చి నాన్ నానబెట్టుకుని పెట్టుకుంటాం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ ఓ టీ స్పూన్ ఆయిల్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని రోలింగ్ బాయిలింగ్ రానివ్వాలండి ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా దానికి గాను టూ గ్లాసెస్ ఆఫ్ వరిపిండి వేసుకున్నాము మొత్తం మిక్స్ చేసుకున్నాం మూడు నుంచి ఐదు నిమిషాలు మంచిగా మగ్గిపోయి రెడీగా ఉంది దాన్ని ఒక దాంట్లోకి తీసేసుకుని మన నాన్న పెట్టుకున్నటువంటి సెనపప్పు వేసేసుకుని సరిపడా నీళ్లు వేసుకుంటూ పూరి ముద్దులో కలుపుకుంటామండి చిన్న చిన్న వండలుగా తీసేసుకుంటాము ఆ వండల్ని మనము పూరి ప్రెసర్ లో పెట్టి ఇప్పటిలాగా ఈ విధంగా ప్రెస్ చేసుకుని పెట్టేసుకున్నాం కాగిన ఆయిల్ లో ఇవి వేసుకుని రెండు వైపులా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటాము మంచి కమ్మగా స్పైసీగా వెల్లుల్లి ఆ స్మెల్ అంతా తగులుతూ అద్భుతంగా ఉంటుంది అనమాట ఇంకా ఈ విధంగా మనం చెక్కలు మన దగ్గర పిండి అయ్యేంత వరకు చేసేసుకోవడమే చెక్కలు రెడీ అయిపోయినాయి ఇంకా సర్వ్ చేసేయొచ్చు మనం